వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వాళ్ళ. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో శారీస్ హాల్ అనమాట. అండ్ నేనైతే కొన్ని బ్యూటిఫుల్ శారీస్ తీసుకున్నాను. నేను తీసుకున్న ఈ శారీస్ అయితే బాగున్నాయా బాగలేవా, బాగున్నాయంటే నేను వీడియోలో కంపల్సరిగా చెప్తాను బాగున్నాయని, బాగలేవంటే బాగలేవనే చెప్తానండి, బాగలేనివి కూడా బాగున్నాయని అయితే అస్సలు చెప్పను. ఎందుకంటే నేను రివ్యూ ఇస్తున్నాను, వీడియో చూస్తున్నాను కాబట్టి డెఫినెట్గా నేను మీకు మంచి రివ్యూసే ఇస్తాను. అండ్ మనం శారీ కలెక్షన్లోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శారీ చూసారా ఎంత బాగుంది, అసలు చాలా ప్రిటీగా ఉంది ఈ శారీ. సింపుల్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది క్యాజువల్ వేర్గా కూడా వాడుకోవచ్చు. అండ్ చాలా లెస్ వెయిట్ అండి, అసలు వెయిటే లేదన్నమాట ఈ శారీ. సింపుల్ పార్టీ వేర్కి వేసుకోవచ్చు అండ్ క్యాజువల్గా కూడా వాడేసేయచ్చు. నేనైతే బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేశాను. అండ్ దీనికి వచ్చిన ఎగ్జాక్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట, మనకి ఎలాంటి క్రంకీనెస్. టోటల్ శారీ మొత్తం ఇలానే వచ్చేసి ఇలా షైనింగ్ లైన్స్ అయితే వచ్చేసి అండ్ ఇలా ఎడ్జెస్ అయితే ఇలా వచ్చింటుంది. సో జస్ట్ సింపుల్గా ఉంది, బార్డర్ అనేది ఏం లేకుండా మొత్తం శారీ మొత్తం ఓవరాల్గా ఇంకా మొత్తం ఇంతే, ఇంకేమీ లేదు. కట్టుకుంటే ఉంది, చాలా బాగుంది, బ్రైట్ కలర్ కదా అందుకే నేను కూడా షైన్ అవుతున్నాను. తర్వాత ఈ శారీ అనమాట. ఈ శారీ అయితే అసలు ఎంత వండర్ఫుల్గా ఉందో, దీంట్లో ఒక 4-5 కలర్స్ వచ్చాయి, మల్టీ కలర్స్. వేసుకుంటే లుక్ ఉంది, సూపర్గా ఉంది. అండ్ ఓవరాల్ శారీ అంతా ఇదే వచ్చింది. బార్డర్ బ్లౌజ్ వచ్చేసి దీనికి మనకు బ్లాక్ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు. అసలు ఈ బ్లౌజ్ స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, బాగుంది. అండ్ బార్డర్ అంతా మనకు సో సీక్వెన్స్ అనమాట, మొత్తం బార్డర్ అంతా సీక్వెన్స్ ఇచ్చారు. అండ్ టోటల్ శారీ మొత్తం కూడా ఇదే వచ్చేసింది డిట్టు. అండ్ ఇది మనం శారీగా వేసుకున్న రోజు వేసుకునేసి డ్రెస్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది చూడంగానే నాకు అలానే అనిపించింది అనమాట, డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు శారీ కట్టేసుకున్న తర్వాత అనేసి. ఎంత బాగుందో కదా, వేసుకుంటే కూడా చాలా బాగుంది లుక్. పక్కన మెన్షన్ చేసిందాం కదా. తర్వాత శారీ ఇది అనమాట, ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ లిస్ట్లో ఉంది. బట్ దీన్ని ఎక్కువగా రెడ్ అండ్ వైట్గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో అవి చూసి చూసి బోర్ కొట్టేసి నేనైతే ఈ బేబీ పింక్ తీసుకున్నాను. ఎంత బాగుందో కదా బేబీ పింక్. బేబీ పింక్ మీద లిటిల్ హార్ట్స్ క్యూట్గా ఉన్నాయన్నమాట. ఇదంతా ఎంబ్రాయిడరీగా సేమ్, అసలు క్లాత్ అయితే చాలా బాగుంది, ప్యూర్ జార్జెట్ అనమాట ఇది. సో మొత్తం సేమ్ అనమాట, ఒకటేలా వచ్చింది. బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే, సో డిఫరెంట్ సేమ్ లేదు బ్లౌజు. మనకు బ్లౌజ్ కావాలంటే ఇదే వేసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అండ్ ఎంత బాగుందో కదా ఈ శారీ. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ శారీ చూడడం కూడా. చూశాను కానీ రీల్స్లో అలాంటి వాటిలో తీసుకుందామా అని ఆలోచించి బట్ వద్దనుకున్నాను. బట్ ఈ శారీ తీసుకుందాము, బట్ అవన్నీ వేసుకున్నారు కదా అందరూ. సో మనం ఏదైనా డిఫరెంట్ కలర్ ట్రై చేద్దామని నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. అండ్ నాకు లైట్ కలర్స్ అంత సూట్ అవ్వు అని తెలుసు, బట్ ఎందుకో తీసుకోవాలనిపించింది, తీసేసుకున్నాను. బాగుంది, ఈ మధ్య నేను లైట్ కలర్స్ కూడా అక్కడక్కడ కొనుక్కొని తీసుకుంటున్నానండి. బాగుంది కదా శారీ, పక్కన మెన్షన్ చేసి నేనైతే వైట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను. శారీస్ అన్నీ ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట మంచిగానే వస్తాయని. బట్ ఈ శారీని నేను అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగా రాదేమో అనుకున్నాను. బట్ అవన్నిటికన్నా నాకు ఇదే ఫేవరెట్ అయిపోయింది, నా మీద కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఈ శారీ. ఈ మధ్య నాకు ఇష్టమైన కలర్లో ఈ ఆనియన్ కలర్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. అసలు వేసుకుంటే కూడా ఎంత బాగుందో కదా ఈ ఆనియన్ కలర్. ఈ మధ్య నా ఫేవరెట్ అయిపోయింది, ఏమన్నా చూస్తుంటే ఆనియన్ కలర్ చూడాలి, ఆనియన్ కలర్ చూడాలి అని అనిపిస్తుంది. సో ఇదైతే చాలా బాగుంది, ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి. అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా ఆనియన్ కలరే అనమాట. బట్ ఇది శాటిన్, శాటిన్ మీద మనకు వైట్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. సో శారీ మొత్తం సేమ్ లేసానండి, మొత్తం శారీ మొత్తం ఇదే లేసి ఇచ్చాడు, ఇంకేం లేదు. మొత్తం శారీ అంతా ఒకటే, బ్లౌజ్ వచ్చేసి శాటిన్ ఇచ్చాడు. సో శాటిన్ మీద మనకి ఇందాక వర్క్ చెప్పాను కదా, శాటిన్ మీద ఎంబ్రాయిడరీ ఇచ్చారని. సో బ్లౌజ్ మొత్తం మనకు శాటిన్ ఇచ్చేసి హ్యాండ్స్కి మన సేమ్ అదే ఇచ్చారనమాట. సో శారీ మొత్తం ఒకటే, బ్లౌజ్ ఒకటి శాటిన్ మారిందనమాట, అంతే. శారీ అయితే వండర్ఫుల్గా ఉంది ఇది కూడా. సో ఇప్పుడు నేను తీసుకున్న శారీస్ అన్నీ బాగున్నాయి, బాగాలేతే బాగాలేదనే చెప్తానండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను బాగాలేదంటే బాగాలేదనే చెప్తాను, ఎందుకంటే నేను బాగుంది అని అనుకోను. మీరు తీసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం ఇంక నుంచి నా వీడియోస్ చూడరు, నేను చెప్పింది వినక్ కదా, అందుకే అనమాట. నా మీషో శారీ కలెక్షన్ చూసారు కదా, నచ్చిందా మీకు? ఒకవేళ నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి, నచ్చలేదంటే నచ్చలేదని కూడా కామెంట్ చేయండి. అండ్ మీకే కలర్ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మీరు ఒకవేళ షాప్ చేస్తే మీషోలో నేను చూపించిన శారీస్లో అది కూడా నాతో షేర్ చేయండి, అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా ఓకే నా వీడియో కూడా చూసి కొంతమంది షాప్ చేశారు అనేసి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.